హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు మీకైతే నేను ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నానండి. ఈరోజు పూజ చేసుకున్నప్పుడు నాకైతే ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇలా రోజు పూజ చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు తెలియదు. అది మనం పుస్తకాల రూపంలో మనం తెలుసుకోవడం చాలా మంచిదండి. అదే విధంగా మీకు చూపిస్తాను, మనం రోజు నిత్యం చేసుకునే పూజలు, కొంచెం పెద్ద పెద్ద పండగలకి కథలు వ్రతాలు అవి చేసుకుంటారు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే పుస్తకాలు, దేవుని పుస్తకాలు ఏ అయితే మన ఇంట్లో ఉంటాయో అవి మనకి పూజకి ఏ విధంగా ఉపయోగపడతాయో మీకు చూపిస్తాను, చూడండి. ఈ పుస్తకాలు మన ఇంట్లో ఉంటే ఎటువంటి పూజ అయినా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది 108 అష్టోత్తరాల పుస్తకము. ఇది మనం రోజు నిత్యం చేసుకునే పూజల్లో ఏ దేవుని విగ్రహం పూజ చేసుకోవాలన్నా లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, దుర్గాదేవికి, కుబేర స్వామికి ఇలాగ అన్ని అష్టోత్తరాలు ఇందులో ఉంటాయండి, 108 ఉంటాయి. మనం నిత్యం అగరపుల్లలు దీపారాధన చేసుకున్న తర్వాత ముందుకి గణపతికి నమస్కరించాక మనం ఈ అష్టోత్తరం చదువుకుని దేవునికి నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. అలాగే ఇది కార్తీక పురాణము. ఈ కార్తీక మాసంలో మనం ఏకాదశి, ద్వాదశి, ఇలా మనకి కార్తీక పౌర్ణమి రోజున ఏమేం చేయాలనేది ఈ పుస్తకాల్లో ఉంటాయి. కంపల్సరీగా ఈ పుస్తకాలు అయితే మన ఇంట్లో ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. ఇది స్త్రీల వ్రత కల్ప పుస్తకం అండి. మన ఆడవాళ్ళు నోచుకునే నోములు, అట్ల తద్ది, ఉండ్రాల తద్ది, ఇంకా చాలా పసుపు గౌరి నోము, ఇలా మనకి ఏది కావలిస్తే సరే ఆ కథలన్నీ ఇందులో ఉంటాయండి. పంతులు గారు లేకపోయినా సరే మనం ఈ పూజా విధానం ద్వారా మన పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మీకు అట్ల తద్ది నోము, ఉండ్రాల తద్ది, ప్రతి పూజ విధానం అంతా ఇందులో ఉంటుందండి. ఇది గొల్లపూడి వీరస్వామి బుక్స్ అండి. ఇవి మనకి మనం తీర్థయాత్రలకి అవి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు కొనుక్కుంటే చాలా మంచిది. ఇది సూత్రావళి అండి. మనం విష్ణువు, శివుడు, వినాయకుడు, లక్ష్మీదేవి సూత్రాలు ఉంటాయండి. మనం పెద్ద పెద్ద పూజలే చేసుకున్నప్పుడు ఇవి పారాయణం చేసుకోవచ్చు, చాలా మంచిది. నేనైతే కార్తీక మాసంలో చదువుతూ ఉంటాను. అలాగే మనకి లలిత విష్ణు సహస్ర సూత్రముల పుస్తకం అండి. ఈ పుస్తకం ఒక్కటి ఉంటే చాలండి ఇంట్లో మనం అన్ని దేవతా విగ్రహాల పూజలు చేసుకోవచ్చు. నేను రోజు చదివి పుస్తకాల నిండా పసుపు కుంకుమ అంటుకున్నాయి. చూశారు కదా, దేవి ఖడ్గమాల నవరాత్రిలో చదువుకుంటారండి. ఇందులో మనకి చాలా ఉంటాయి అందులో. అలాగే ఇది 6 వ్రతముల పుస్తకం అండి. ఇందులో మనకి 6 వ్రతాలు ఉంటాయండి మనకి తెలియనివి. చూశారు కదా, ఇక్కడ వినాయక వ్రతము, సరస్వతి వ్రతము, లక్ష్మీదేవిది, అనంత పద్మనాభుడు, కేదారేశ్వర వ్రతము, అలాగే రథసప్తమి పూజ, ఇంకా మీకు చాలా ఉంటాయండి. అలాగే నెక్స్ట్ సూత్రావళి పుస్తకం ఆల్రెడీ మీకు చూపించాను నేను, 2 ఉన్నాయండి అలాంటి పుస్తకాలు. అలాగే విష్ణు సహస్రం, మన కార్తీక మాసం కంపల్సరీగా చదవలసిన పుస్తకం అండి ఇది, విష్ణు సహస్రనామం. అలాగే భగవద్గీత కూడా మన ఇంట్లో ఉండడం, పిల్లల చేత చదివించడం చాలా మంచిదండి ఇది. అలాగే త్రినాథ వ్రతకల్పము, త్రిమూర్తుల వారి పూజ అంటారు కదా, అది మాఘమాసంలో చేసుకుంటారు ఈ పూజ, చాలా మంచిది. ఇది క్షీరాబ్ది ద్వాదశి అండి. రేపు మనం సిలుకు ద్వాదశి అంటారు కదా కార్తీక మాసంలో, ఏకాదశి ద్వాదశిలో. ఈ పూజ పుస్తకం మనం ఒకసారి ముందే చదువుకుంటే పూజ ఎలా చేయాలన్నది మనకు తెలుస్తుంది, మనకి ఏం నైవేద్యం పెట్టాలి అవన్నీ. అలాగే షిరిడి సాయిబాబా 9 గురువారాల పుస్తకం అండి. ఇలా అన్ని పుస్తకాలు చూసారు కదా. ఈ విధంగా మన ఇంట్లో ఈ పుస్తకాలు ఉండడం వల్ల మనకి తెలియనిది ఏదైనా సరే తెలుస్తుంది. అలాగే బాబా వారి జీవిత చరిత్ర అండి. ఈ పుస్తకం మనం చదువుకుంటాం కదండి, ఒక గురువారం మొదలుపెట్టి మళ్ళీ గురువారం వరకు ఈ పుస్తకాలు అనేది మనం చదువుకుంటే బాబా వారి కథ ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. మీకు ఈ వీడియో అయితే కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను, చాలా ఉపయోగపడుతుందండి. కంపల్సరీగా మీరు, మనం చాలా టెంపుల్స్కి అది వెళ్తూ ఉంటాం కదా, పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం, ఇలా వెళ్ళినప్పుడు దేవతా విగ్రహ పుస్తకాలు ఉంటాయండి, దేవతా పూజా విధానం పుస్తకాలు. ఇలా నేను చూపించిన పుస్తకాలు మీరు తెచ్చుకుంటే కనుక పంతులు గారు లేకపోయినా మన ఇంట్లోనే పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.